Have you ever wondered about going against gravity? Well, this touchy fountain does the trick. Over here, water goes from the lower bottle to the bottle above. And there's a small hole over here, and by just touching this hole, you can stop the process. టచింగ్ ఫౌంటైన్, స్పర్శ జలపాతం, కావలసిన పరికరాలు, రెండు వాటర్ బాటిల్స్, గట్టిగా ఉండే రెండు స్ట్రాలు, గమ్ టేపు, ప్లాస్టిక్ ట్యూబు, వంకర స్ట్రాలాటిది, రెండు వాటర్ బాటిల్ మూతలు తీసుకుని రెండింటిని వెనుకకు త్రిప్పి అతికించాలి. వీటి రెండింటి మధ్యగా రంధ్రం చేసి ఒక నిలువుగా ఉన్న స్ట్రాను పోనివ్వాలి. ఒక బాటిల్ మూతి భాగానికి కొంచెం క్రింద కన్నం చేసి స్ట్రాను గుచ్చాలి. గ్యాప్ లేకుండా గ్లూ గమ్తో అతకాలి. మరో బాటిల్ తీసుకుని దీనికి కూడా అదే స్థానంలో రంధ్రం చేయాలి. మొదటి బాటిల్లో రంగునీరు, రెండవ దానిలో మంచినీరు పోయాలి. రంగునీరున్న బాటిల్ రంధ్రంలో ప్లాస్టిక్ ట్యూబ్ ఉంచాలి. ఇప్పుడు మంచినీరున్న బాటిల్ కిందికి, రంగునీరు బాటిల్ పైకి వచ్చే విధంగా బాటిల్ మూతలు స్ట్రాతో సహా బిగించాలి. ఇప్పుడు రంగునీరు ప్లాస్టిక్ ట్యూబ్ గుండా క్రిందికి వదిలివేయాలి. క్రింది ఉన్న బాటిల్ రంధ్రం వేలుతో మూసి తెరవడం ద్వారా నీటికి పీడనం కలిగించవచ్చు. రంగునీరు క్రిందికి దిగుతున్నంతసేపు బాటిల్ లోపల స్ట్రా ఫౌంటైన్లా పైకి తంతుంది. ఇది స్పర్శ ద్వారా పనిచేసి ఫౌంటైన్లా పనిచేస్తుంది. I hope you enjoyed making and playing the touchy fountain. And now it's time to think. So we had this straw which goes up till here, and we made the fountain go from bottom to up. So how long of this bottle can be? Can it be a much bigger bottle with a much bigger straw so that we can take water so much more against the gravity? How long can we make this upper straw so that the fountain can still work? Send us your answers.